కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన్నుటెండలోనూ భారీగా అభిమానుల తరలిరావడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపుమయమైపోయాయి. పసుపుదండుకు జనసేన, బీజేపీ అభిమానులు తోడవడంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు. సత్యప్రభ రాజా స్వగ్రామం పెదశంకర్లపూడి నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టముట్టి ప్రత్తిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ, నామినేషన్కు వచ్చిన జనాలని చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తథ్యం అని సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు. దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ మాట్లాడుతూ, ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగిందన్నారు. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో సత్యప్రభకు అండగా ఉంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పెదశంకర్లపూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఏర్పడింది ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం. నామినేషన్ ఘట్టం ఈరోజుతో ముగిసినాం. ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం, ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయించాను. ఖచ్చితంగా మేము వరుపుల రాజా గారి ఆశీస్సులు గిరిజనులు కూడా ఉంటారు. సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు. అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఒక వికసిత్ భారత్, 2047లో మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందే విధంగా మోడీ గారి ప్రయత్నాల్లో మా వంతు కూడా ఇక్కడ ఈ ప్రతిపాడు కూడా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మేము తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా వాళ్ళకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మన రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం